जिला पार्टी अध्यक्ष कल मंच अभिप्रय के मन पार्टी अभिप्राय विस्पष्ट अंदर कंटे दादा वेद अंदर जिला पार्टी अध्यक्ष वयस डाक्टर वंशीकृष्ण गारेमो दादा तुम अंदर नाकंटे अंदर वयस अभवा कुर्ची कुर्चोपे गौरव श्रीमती सोनिया गांधी गार मैं कांग्रेस पार्टी बिडन మా కుటుంబాల తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి పంజేసినాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ డాక్టర్ మల్లు అనంతరాములు గారు, తర్వాత డాక్టర్ మల్లు రవి గారు. ఎందుకంటే మా కుటుంబాలు ఎన్నికలు వచ్చినప్పుడు మల్లు అనంతరాములు గారికి, ఆ తర్వాత వారి వారసుడిగా వచ్చిన మల్లు రవి గారికి మా గ్రామంలో మా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పంజేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నేను ఇతర పార్టీలలో పంజేసిన ప్రజల కోసం పంజేసిన ఈ రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీలో అత్యంత గౌరవం దక్కింది. నాకు తక్కువ సమయంలో ఎక్కువ అవకాశాలు ఇచ్చిండు, చాలా పెద్ద బాధ్యతని ఇచ్చిండు. ఇంత పెద్ద బాధ్యత, ఇది గురుతరమైన బాధ్యత. శ్రీమతి సోనియా గాంధీ గారు వారి నమ్మకాన్ని, రాహుల్ గాంధీ గారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి నా సహాయశక్తుల ప్రయత్నం చేస్తా. జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా నాకు ఇంతకు ముందు నాకు ఈ అవకాశం రావడానికి ఎంత సహకరించిండ్రో. భవిష్యత్తుల బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల కోసం, నిరుద్యోగ యువత కోసం మనం ఏదైతే కొట్లాడుతున్నామో ఆ కొట్లాటలో మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ అంజన్ కుమార్ అంజనాన్నను మా జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అజారుద్దీన్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపింగు. ఛార్జి తీసుకునే కంటే ముందే చాలా మందిని కలవడానికి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, వాళ్ళందరితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి అవకాశం వచ్చింది. మీడియా మిత్రులు గతంలో ఏ విధంగా అయితే సహకరించారో భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు సహకరించండి. ఈ రోజు ప్రధానంగా నిన్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద గాని, ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడము. ఈ రోజు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏ రకంగా అబద్దాలు చెప్పి నమ్మించి మోసం చేస్తుందో మీరు ఆలోచన చేయండి. నేను కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బలహీన వర్గాల బిడ్డలు, వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళు కుల వృత్తులు చేతి వృత్తులను చేసి రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని పీజీలు పిహెచ్డీలు చదివిపించారు. ఇవాళ మా యాదవ్ సోదరులు, గౌడ్ సోదరులు, ముదిరాజు మునూర్ కాపులు, లేకపోతే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు చదివి ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి అనుకుని వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళ తండ్రులు ఏదైతే కుల వృత్తులు చేతి వృత్తులు చేపట్టి నష్టపోయిందో కష్టపడ్డారో ఆ నష్టాలను పూడ్చుకోవడానికి, కష్టాలను తీర్చుకోవడానికి వాళ్ళు కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుని తెలంగాణ ఉద్యమాన్ని ఉగ్రతలు లేపితే ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కేసీఆర్ గారు మళ్లీ ఏం చెప్తున్నాయంటే, మా యాదవ్ సోదరులు గుర్రం పెంచుకోవాలి, మా గౌడ్ సోదరులు కళ్ళు తీసుకోవాలి, మా ముదిరాజ్ సోదరులు చేపలు పట్టుకోవాలి, మా దళిత సోదరులు చెప్పులు కుట్టుకోవాలి. నేను ఒక్కటే అడుగుతున్నా, యాదవ్లు గుర్రం పెంచుకొని, గౌడ్లు కళ్ళు తీసుకొని, ముదిరాజులు చేపలు పట్టుకొని, చేనేత కార్మికులు బట్టలు నేసి దళితులు చెప్పులు కుట్టుకుంటే నీ బిడ్డలేమో రాజ్యాన్ని ఏతారా? నీ బిడ్డలేమో గద్దె మీద కూర్చొని రాజ్యం ఏల్కుంటే మా బలహీన వర్గాల బిడ్డలేమో గొర్రెలను బర్రెలను చేపలను పట్టుకొని పందులను పెంచుకొని బతకాలనా? ఇది దుర్మార్గమైన ఆలోచన. ఇవాళ కుల వృత్తులు చేతి వృత్తుల వల్ల వాళ్లకు ఆర్థిక ప్రయోజనం లేకపోగా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ సిరిసిల్లలో ఉండే చేనేత కార్మికులు ఉరికంభం ఎక్కుతున్నారంటే వాళ్ళ వృత్తి లాభసాటిక లేకపోవడం వల్లనే కదా. ఇవాళ పీజీలు పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆ కుల వృత్తులకు మళ్ళా పంపాలన్న ఆలోచన దుర్మార్గమైన చర్య. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రణాళిక
మొట్టమొదటి కార్యాచరణ మొట్టమొదటి పోరాటానికి పునాదులు నిరుద్యోగ సమస్య మీద ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న 191,000 ప్రభుత్వ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఏ ఉద్యోగాల కోసం తెలంగాణ బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారో వాళ్ళ బాధ చూడలేక వాళ్ళ దుఃఖం చూడలేక తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు నేను ఈ సందర్భంగా ఇది ఉన్న పెద్దలకే కాకుండా మీడియా మిత్రులకు కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే ఎవరికి దోషనాటు వాళ్ళు బొమ్మ తీసుకొని దీనినే మా తెలంగాణ తల్లి అనుకున్నారు కానీ మన కళ్ళ ముందర కదులుతున్న తెలంగాణ తల్లి ఎవరన్న ఉన్నారంటే ఆమె శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ తల్లి ఈ బిడ్డల కోసం ఈ బిడ్డల కష్టాలు తీర్చడానికి ఇవాళ తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ రూపంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తెలంగాణ తల్లి యొక్క ఆకాంక్ష పేద ప్రజల యొక్క అభ్యున్నతి పడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు మహిళలు ఆత్మ గౌరవంతో బ్రతకాలి అని చెప్పి ఆ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు నేను ఈ నాలుగు పట్ల తెలంగాణ ప్రజలకు గర్వంగా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనకు తెలియదు కేసీఆర్ ఓ చిత్రకారుని పిలిచి కానీ బిడ్డను చూపించి ఇంత తెలంగాణ తల్లి ఉంటుందని బొమ్మకి ఓ విక్రమ్ పెట్టంటే ఆయన బిడ్డ పోలికలతో కూడుకునే తెలంగాణ తల్లిని చూపించండి తప్ప అసలైన తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే కానీ నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తున్నా తెలంగాణ తల్లి ఎట్లనో ఉండదు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ లాగుంటుంది మన కన్న తల్లి తర్వాత ఎవరికైనా మన తల వంచి దండం పెట్టాలంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారికి ఏ ట్యాంక్ బండ్ దగ్గర అమరవీరుల స్థూపం కడుతున్నో ఆ అమరవీరుల స్థూపంలో కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు 63 కోట్లకు టెండర్ పిలిచి 80 కోట్లు అయిపోయినా ఇప్పుడు ఇంకొక 100 కోట్లు కావాలని పెట్టింది తొందరలోనే వాటి వివరాలన్నీ బయట పెడతా కేసీఆర్ అవినీతికి సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు శాండ్ ల్యాండ్ వైన్ మైను కాంట్రాక్ట్స్ అన్ని అయిపోయినాయి శివయ్యకి అమరవీరుల స్థూపాన్ని కూడా వదలలేదా ఇంత దుర్మార్గుడు ఇంత ఆర్థిక ఉగ్రవాది ఐ కెన్ సే అథెంటికలీ ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ కేటీఆర్ అమరవీరుల స్థూపాన్ని కూడా వాళ్ళ అవినీతికి బలైంది ఆడ మొండి గోడలాక నిలబడ్డది దాని వివరాలన్నింటినీ చార్జ్ తీసుకున్న తర్వాత 7 తారీఖు తర్వాత మీడియా మిత్రులారు ఒకసారి విజువల్స్ అన్ని తీసుకొని పెట్టుకోండి ఇక్కడ అక్కడికి పోయి అమరవీరుల స్థూపాన్ని ఆ తర్వాత నేను అన్ని వివరాలు మీకు చెప్తా అంటే కేసీఆర్ దోపిడీకి దొంగలను చూసినాం దోపిడీదారులను చూసినాం గుడి ముందర చెప్పులెత్తపోయడాన్ని కూడా చూసినాం మనం కానీ చివరికి అమరవీరుల స్థూపంలో కూడా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడే ఒక దుర్మార్గుడిని ఆర్థిక ఉగ్రవాదిని కేటీఆర్ నే చూస్తున్నా మరి కేసీఆర్ చెప్పి దోపిడీ జరుగుతుందా చెప్పకుండా కొడుకు దొంగతనం చేస్తున్నా కేసీఆర్ ఏ చెప్పాలి వాటి వివరాలన్నీ కూడా తొందరలోనే బయట పెడతా ఈ రోజు ఈ బలహీన వర్గాలను వంచడానికి మళ్ళా కొత్త నాటకం మీద తెర లేపుతున్నట్టున్నాడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి భవిష్యత్ కార్యాచరణకు ఎప్పుడు పిలిపించినా 5-6 గంటలల్లా ఏడ చెప్తే అక్కడికి చేరుకునేటట్టు సిద్ధంగా ఉండాలి ఇటుకాడ చెప్పుంది 2 ఏళ్ళు నాకు సెలవు కానీ ఇంటికి సెలవు పెట్టు ఇంతకు సెలవు కోసం దరఖాస్తు పెట్టు 2 ఏళ్ళు ఇంటికి వచ్చిందా రాలేదా తిన్నడా పండినా అనేది చూడే పర్లేదు నాకు పెద్ద బాధ్యత ఉన్నది తెలంగాణ సమాజం కోసం కొట్లాడుతున్నాను మొదట ఇంటామెకు సెలవు దరఖాస్తు పెట్టాల్సిందిగా మా జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఒక బ్రహ్మ రాక్షసుని ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి రావణాసురుని ఎదుర్కోవడానికి రాముడు ఒక్కడి వల్ల కాలే వానర సైన్యం అంతా కూడుకున్న తర్వాతనే రావణాసురుడి పతనం సాధ్యమైంది ఇవాళ గ్రామాలలో ఉన్న మా కాంగ్రెస్ శ్రేణులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఈ సమావేశం తర్వాత ఈ సందేశాన్ని తీసుకెళ్లి జిల్లాలో మండలంలో గ్రామాలలో కార్యకర్తలకు చెప్పండి రావణాసురుని ఎదుర్కోవాలంటే వానర సైన్యం ఎట్లయితే కదిలిందో కాంగ్రెస్ శ్రేణులు కూడా అట్లా స్ఫూర్తిని తీసుకొని ఇంటికొకరు బయటికి వెళ్ళాలి